హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నోస్పాక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్రౌజర్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ బ్రౌజర్ కానీ యూస్ చేసినట్టయితే మీరు ఇంతకు ముందు వాడిన ఫైర్ ఫాక్స్, క్రోమ్ అవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. అంటే మీరు ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఈ బ్రౌజర్ అనేది లాక్కుంటది అనమాట. సో ఆ బ్రౌజర్ పేరు ఏంటంటే పఫిన్ బ్రౌజర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ బ్రౌజర్ సంబంధించిన సెటప్ ఫైల్, ఐ మీన్ ఈ బ్రౌజర్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుండి ఆ బ్రౌజర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మనం నార్మల్ గా ఎప్పుడు క్రోమ్ వాడుతుంటాం లేదంటే ఫైర్ ఫాక్స్ వాడుతుంటాం. అంటే నేనైతే చూసాను సి బ్రౌజర్, అలాగే గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్. సో ఇటువంటి మూడు బ్రౌజర్లు నేను ఎప్పుడు వాడుతుంటాను ఫ్రెండ్స్. ముందైతే తెలియదు ఫ్రెండ్స్ నాకు ఇటువంటి బ్రౌజర్ ఉందని. సో నేను ఫైర్ ఫాక్స్ అటువంటి వాటిలో వాడేవాడిని. సో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది నార్మల్ గా వచ్చేది. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను ఈ బ్రౌజర్ ని నా సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుని బ్రౌజింగ్ చేయడం స్టార్ట్ చేశాను, చాలా అంటే చాలా మార్పులు అనేది నేను చూసాను ఫ్రెండ్స్. మీరు ఫైర్ ఫాక్స్ లో ఒక వెబ్సైట్ లోడ్ అవ్వడానికి ఒక 5 సెకండ్స్ పడితే ఈ బ్రౌజర్ లో విత్ ఇన్ 1 సెకండ్ అనేది లోడ్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక వైఫై కనెక్ట్ అయ్యాను. నేను ఎటువంటి సెట్టింగ్స్ కూడా మార్చలేదు. నా సిస్టమ్ లో ఈ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరే చూస్తారు కదా ఇప్పుడు ఈ బ్రౌజర్ లో ఒక వెబ్సైట్ బ్రౌజ్ చేయడం కానీ లేదంటే ఒక యూట్యూబ్ వీడియో చూడడం కానీ ఎంత ఫాస్ట్ గా అవుతుందో మీరు ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే మీ బ్రౌజర్ నార్మల్ గా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏదో ఒకటి సెర్చ్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ నేను ఇంకా ఎంటర్ ప్రెస్ చేశానో లేదో ఆటోమేటిక్ గా సైట్ అనేది లోడ్ అయిపోవడం జరిగింది. సో చూసారు కదా చాలా అంటే చాలా ఫాస్ట్ గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ బజ్ అనే కాదు, మీరు ఒకవేళ ఇక్కడ యూట్యూబ్ క్లిక్ చేసిన చాలా ఫాస్ట్ గా ఉంటది. చూడండి ఇక్కడ నేను ఇంకో బ్రౌజ్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ యూట్యూబ్ అని సెట్ చేశారు, వెంటనే వచ్చేసింది. చూసారు కదా దేని మీద క్లిక్ చేస్తున్నారో వెంటనే ఆ పేజ్ అనేది లోడ్ అయిపోతుంది. అన్నిటికంటే చాలా ఫాస్ట్. మీరు ఇక్కడ ఫైర్ ఫాక్స్ కానీ క్రోమ్ కానీ యూస్ చేసినట్టయితే ఇంత ఫాస్ట్ గా మీకు ఇంటర్నెట్ యాక్సెస్ రాదనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఫుల్ ఇంటర్నెట్ యాక్సెస్, మనం వైఫై నుండి అవుతున్నా, మన మొబైల్ డేటా నుండి వాడుతున్నా, మన సిస్టమ్ కున్న ఫుల్ ఇంటర్నెట్ యాక్సెస్ అంతా ఇది లాక్కుంటది అనమాట. ఒక లార్జెస్ట్ సైట్ rediff.com, ఇది చాలా పెద్ద సైట్ ఫ్రెండ్స్. చాలా టైం పడుతుంది మీ ఫైర్ ఫాక్స్ లో కానీ క్రోమ్ లో కానీ చూసుకున్నట్టయితే చాలా టైం. ఇక్కడ చూసారు కదా మీకు ఈ బ్రౌజర్ లో మాత్రం ఎంత ఫాస్ట్ గా లోడ్ అవుతుందో. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ ఫైర్ ఫాక్స్ లో కానీ క్రోమ్ లో కానీ జీమెయిల్ ఓపెన్ చేయండి, మీకు ఎంత టైం తీసుకుంటుందో. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి బ్రౌజర్ లో చూసారు కదా పైన ఎంత ఫాస్ట్ గా లోడ్ అయిపోయిందో, నా మెయిల్ అనేది అప్పుడే ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీరు క్లియర్ గా చెప్పేయచ్చు ఏదైనా ఎంత ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అనమాట. ఇదే కాదు ఫ్రెండ్స్, లింక్డ్ఇన్ వెబ్సైట్ అవనియండి, లేదంటే ఫేస్బుక్ అవనియండి, లేదంటే ఒక యూట్యూబ్ అవనియండి, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సో మీకు ఇంకా లింక్ మీద ట్యాప్ చేయడం లేట్ ఆటోమేటిక్ గా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక నా ఛానల్లో ఒక వీడియో ప్లే చేస్తాను. చూడండి ఎంత ఫాస్ట్ గా ప్లే అవుద్ది మీరు ఇప్పుడు చూద్దరు. మై ఛానల్ మీద క్లిక్ చేశాను, వెంటనే నా ఛానల్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మరీ అంత ఫాస్ట్ గా అయితే లేదు. బట్ మీరు ఇదే యూట్యూబ్ వీడియోని మీ ఫైర్ ఫాక్స్ లో కానీ లేదంటే క్రోమ్ లో కానీ సెట్ చేసి చూడండి. అంటే రెండు అట్ ఏ టైం చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది గమనిస్తారనమాట. ఏంటంటే ఇందులో మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్ గా పేజ్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఈ వెబ్ బ్రౌజర్ అనేది ఉపయోగపడుతుంది. సో నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకొని వెబ్ బ్రౌజింగ్ ని చాలా అంటే చాలా ఫాస్ట్ గా చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ బ్రౌజర్ నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కదా లింక్, అక్కడ నుండి మీరు ఆ బ్రౌజర్ ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు మీ సిస్టమ్ లో. సో మీకు ఫాస్ట్ బ్రౌజింగ్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఫైర్ ఫాక్స్ క్రోమ్ కంటే బెటర్, 100% బెటర్. సో చాలా అంటే చాలా ఫాస్ట్ గా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఎటువంటి వెబ్సైట్స్ అయినా చాలా ఫాస్ట్ గా బ్రౌజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎటువంటి ఫ్లాష్ సేల్ లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నా, మీకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది బాగా ఉండాలన్నమాట అలాంటప్పుడు. అంటే మీకు ఫ్లిప్కార్ట్ లేదని కొనాలన్నా ఫ్లాష్ సేల్లో చాలా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనకు ఉండాలి. అటువంటి టైం అప్పుడు కూడా మీకు ఇటువంటి ఫాస్ట్ గా ఇంటర్నెట్ యాక్సెస్ చేసే బ్రౌజర్లు అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కింద లైక్ చేయట్లేదు. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఒక నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మీకు వీడియో చూసిన తర్వాత లైక్ గానీ డిస్లైక్ గానీ ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నాకు ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇందులో వీడియోకి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది యూట్యూబ్ లో పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.